పథకాలు బాగానే ఉన్నాయి మీకు నచ్చిన పథకాలు చెప్తారా మీరు ఉన్నాయి మీకు నచ్చిన అన్నీ బాగున్నాయి సార్ వాలంటీర్ వ్యవస్థలు వాలంటీర్ కూడా బాగానే ఉంది పర్లేదు అన్నీ సర్వే కూడా బాగుంది వాళ్ళు ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు కదా ఇదెలా ఉంది కార్యక్రమం బాగానే ఉంది సార్ ఎవరికి పేదవాళ్ళకి ఎవరికి ఇబ్బంది అయితే ఏం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళే తెచ్చి ఇచ్చేటట్టుగా ఉంది ఇప్పుడు వాళ్ళే ఇంటి ఇంటికి వచ్చి వాలంటీర్ వాళ్ళే తెలుసుకుంటున్నారు అంటే ప్రజలు ఏమంటున్నాయంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు పేదలకు అందట్లేదు అంటున్నారు అలాగే ఉన్న పరిస్థితి ఇప్పటివరకు అందట్లేదని ఎక్కడ టాక్ అయితే నేనైతే వినలేదు సార్ ఎక్కడ లేదు అందుతుంది అందరికైతే వచ్చినట్టే అన్ని ఏమంటే ఫోన్ చేయటం వాలంటీర్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళే పిలుస్తున్నారు వాళ్ళే చూసుకుంటారు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారంటారు మరి ప్రతిపక్షాలు అదేమన్నా జరుగుతున్నాయి ప్రతిపక్షాలు చెప్పినట్టు సార్ అందరికీ వస్తుంది ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు ఎజిమ్యూట్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది అది అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే చాలా చోట్ల గుళ్ళల్లో దాడులు జరుగుతున్నాయి విగ్రహాలు పాల్గొడుతున్నారు ఇదంతా వైసీపీ కారణం అంటున్నారు చంద్రబాబు మీ అభిప్రాయం అవన్నీ పార్టీ గురించి అనుకోవచ్చు సార్ అది జరుగుతూ ఉంటాయి మామూలుగా సంథింగ్ మిస్టేక్ అయ్యి కూడా జరగవచ్చు అంటే అది మనం అంత చెప్పలేమే కాదు అయినా జరగవచ్చు దాన్ని మనం డీప్గా మనం తీసుకోకూడదు దాన్ని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా పథకాలు అందినాయా పథకాలు అందే టైంలో ఎలక్షన్ వచ్చింది అంటే అందుతుందని అప్పుడు చెప్పారు వాళ్ళు కూడా ఇలాగే ఇక కార్యక్రమం జన్మభూమి కార్యక్రమం అని ఇస్తాం అందరికి ఇస్తాం అనేటు డబుల్ బెడ్రూమ్ అని అనే టైంలో ఎలక్షన్ వచ్చింది అది కన్ఫర్మ్ అందరికి ఇచ్చేదా ఇవ్వలేదా అనేది కన్ఫర్మ్ అవ్వలేదు అప్పుడు ఇద్దరిలో చూసుకుంటే మీకు ఎవరి పాలన ప్రజలకు మంచి జరుగుతుంది అనిపిస్తుంది జగన్ది బాగుంది సార్ జగన్ది బాగుంది పిల్లలకి అన్నీ అంగన్వాడిని కానీ ప్రతి ఒక్కటి అన్నీ అందుతున్నాయి కదా వాళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి వాళ్ళు స్టడీ చేయడం కానీ ప్రతి ఒక్కటి అంతా బాగుంది వాళ్ళ పాలన బాగుంది పేదవాళ్ళకి అయితే సూపర్ న్యాయం జరుగుతుంది పేదలకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.